ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మరొకసారి డేవిడ్ పాలన్న గారితో సర్వసత్యములు సత్యవాక్యమును తెలుసుకోవడానికి, నా సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ గొప్ప సదవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను. అనే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అనే ఒక చిన్న సందేహము, అనేక సంఘాలలో యేసు ప్రభువారు లేదా యేసు క్రీస్తు వారిని ఏసయ్యా లేదా యేసును యేసుగా కాకుండా ఏసయ్యా అని పిలవచ్చున. చాలామంది పాటల్లో కూడా ఏసయ్యా అని పాడుతూ ఉంటారు. అవును, చాలామంది ప్రార్థన చేస్తే కూడా ఏసయ్యా అని గొప్పగా కేకలు గట్టిగా వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మీ దేవుడు ఎవరు అంటే ఏసయ్యా అని చెప్పడము మొదలు పెడతా ఉన్నారు. అసలు ఏసయ్యా అనవచ్చునా, పిలవచ్చునా? యేసు ప్రభుల వారిని ఏమని పిలవచ్చు? బైబిల్లో ఏసయ్యా అని బైబిల్లో లేదు. యేసు, యేసు క్రీస్తు, క్రీస్తు ప్రభు అని పిలవబడింది. అయితే యేసు ప్రభు వారిని ఒక చోట ఏసయ్యా అని పిలవలేదు, కానీ అయ్యా అని పిలవబడ్డాడు. ఏసయ్యా అని పిలవబడలేదు, అయ్యా అని పిలవబడింది. ఏసయ్యా అనే పదాన్ని లేదు అక్కడ. ఆయన సపరేట్గా అయ్యా అన్నారు. సపరేట్గా అయ్యా అంటే అక్కడ నేను గౌరవించడం. ఇంగ్లీష్లో దాన్ని సార్ అంటాం, దాన్ని తెలుగులో దీని తర్జుమా అయ్యా అని పిలిచారు. అసలు సార్ అంటే అర్థము ఒక రెస్పెక్ట్ వర్డ్. దానికి అయ్యా అని కరెక్ట్ తర్జుమా కూడా కాదు. అది సార్ అంటే అయ్యా అనేది కరెక్ట్ తర్జుమా కాదు. అది సార్ అంటే ఒక గౌరవపదమైనటువంటి పదము. సరే, ఈ పదాన్ని యోహాను సువార్త 4:11 అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావితో, ఈ బావి లోతైనది, చేదుకొనుకునే నీకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగూ నాకు నీకు దొరుకును. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని సమర స్త్రీ అయ్యా అని పిలిచింది. ఏసయ్యా అని పిలవలేదు, అయ్యా అని పిలిచింది. అయితే బైబిల్లో ఎక్కడ కూడా అయ్యా అని పిలవబడలేదు యేసు ప్రభువారిని. యేసు ప్రభువారి ఎనికితే శిష్యులు, ఏసయ్యా ఆ దెయ్యమును మేము ఎందుకు ఎల్లగొట్టలేకపోయామయ్యా, ఏసయ్యా 5,000 మందికి రొట్టెలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఎలా పెట్టాలి ఏసయ్యా అనలేదు. ఏసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా మమ్మల్ని తీసుకెళ్ళడానికి అనలేదు. ఏసయ్యా నీ రాకడకు సూచనలు ఏంటయ్యా అని అనలేదు. ఏసయ్యా ఈ దెయ్యాలను వెళ్ళగొట్టయ్యా అని అనలేదు. అసలు దెయ్యాలు కూడా ఏసయ్యని అనలేదు. అవి చాలా తెలివికలయ్యి. యేసు నీకు నాతో పనేది, మమ్మల్ని బాధ పెట్టుడకు వచ్చి తివా అన్నారు. అర్థమైందే? యేసు నీకు మా మమ్మల్ని బాధ పెట్టుడు కింద. అందుకే యేసు ప్రభువారి శిష్యులు యేసు ప్రభువారితో ఉన్న ప్రతిసారి ఏసయ్య అని అనలేదు, కానీ ప్రభువా, ప్రభువా బోధకుడా, ప్రభువా నీ రాకడకు యుగ సంబంధమైన ఏమిటి, ప్రభువా నీ రాకడ ఎప్పుడు వస్తుంది, ప్రభువా మళ్ళీ ఆ సమస్తమును వదిలిపెట్టి వెంబడిస్తే మాకు లాభం ఏమిటి అంటే, వాళ్ళు మాట్లాడే ప్రతిసారి ప్రభువా, ప్రభువా, ప్రభువా. యేసు ప్రభువారి శిష్యులు క్రీస్తు ప్రభువారిని ఏసయ్యా అని పిలవలేదు, ఏసయ్యా అని పలకలేదు. మార్త మరియలు, ప్రభువా నీవు ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అంటే, వాళ్ళు ప్రతిసారి కూడా మరియ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏసయ్యా అనలేదు, యేసుక్రీస్తు అనే ప్రభువా అని పిలవటం జరిగింది. ఎందుకంటే దేవుడు యేసును క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. అయితే కొంతమంది పిలుస్తారు, అయ్యా ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా అని పిలుస్తుంటారు. వాళ్ళెవరంటే, నేను ఇది విమర్శించటం లేదు, వాళ్ళను సరిచేయాలి, వాళ్ళు నా సహోదరులు, వారిని ప్రేమతో తెలియజేసేదంటే, బుద్ధి లేని కనికలు, మత్తయి సువార్త 25:11 అంతటా తలుపు వేయబడిన ఆ తర్వాత
తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని నేరుగానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి కలిగిన కన్యకులు జాగ్రత్త కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి ఈ బుద్ధి కలిగిన కన్యకులు ఆయనతో కూడా వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకులు నూనె లేదు, ఇప్పుడు పోయి ఆ బుద్ధి కలిగిన కన్యకులను అడిగారు, ఆ నూనె మాకు కూడా ఇవ్వండి కొంచెం, అంటే ఇది మీకు మాకు సరిపోదు, ఎవరైనా అమ్మేవాళ్ళుంటే వెళ్ళి కొనుక్కోన్నారు. ఆయన వచ్చాడు, తలుపు వేయబడింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అయ్యా 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 అంటుండ్రు. ఎవరు వీళ్ళు? బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళు ప్రభువా ప్రభువా అనట్లేదు. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు ఈ అయ్యా అయ్యా అనే వాళ్ళు కాకుండా, ప్రభువా ప్రభు అనే గుంపు కూడా ఉంది. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును నిల్లగొట్టలేదా అంటారు. ప్రభు ఏమంటాడు, మంచి వారులారా, నా ప్రియ సేవకుల్లారా, మీరు నా కోసం ఎంతో కష్టపడిన వారులారా, రండి ఈ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోండి, మీకు సింహాసనములు ఇస్తున్నానని అంటాడా, రండి ఇక్కడ కూర్చోండి అంటాడా, అక్రమము చేయువారులారా. అయ్యా ప్రభువా వీళ్ళు అంటుండ్రు. ఇప్పుడు చాలామంది మీరు చూడండి, ఈ కార్పొరేట్ ఈ పాటలు కూడా, ఏసయ్యా ఏసయ్యా, రైట్ నౌ రైట్ నౌ, స్వస్థత ఇప్పుడే, రైట్ నౌ స్క్రీన్ పట్టుకోండి అంటాడు. ఈ ఇలా అనేది ఏంటిది, రైట్ నౌ అంట, లెఫ్ట్ నౌ లేదు. అర్థమైందా? రైట్ నౌ ఏసయ్యా నామంలో, ఏసు నామంలో, ఏసయ్యా ఇప్పుడే స్వస్థపరచు, ఏసయ్యా రైట్ నౌ, ఏసయ్యా లెఫ్ట్ నౌ. ఇదే ఇంకా ఇప్పుడు కరోనా వల్ల రైట్ నౌ లేదు, లెఫ్ట్ నౌ లేదు, అంత లాక్డౌన్ అయిపోయింది, ఎక్కడ ఏ నవ్వు లేదు, ఇలా నవ్వు లేదు, నవ్వు లేదు. నీకు అర్థమైందా? రైట్ నవ్వు కాదు, లెఫ్ట్ నవ్వు కాదు, నవ్వు లేదు, నవ్వు లేదు, నవ్వు కూడా లేదు, ముఖంలో నవ్వు లేదు, రైట్ నవ్వు లేదు, లెఫ్ట్ నవ్వు లేదు. వీళ్ళు ఎవరంటే అయ్యా అయ్యా అని పిలిచేవాళ్ళు. అర్థమైందా? అందుకు వారు, ప్రభువా మేము నీవు ఆకలి కొని ఉండినప్పుడు, దప్పికొని ఉన్నట్టుని, దిగంబరిన ఉన్నప్పుడు, రోగివేయుంటుని, చెరసాలో ఉన్నప్పుడు చూసి నీకు ఉపచారం చేయపోతామని వారు ఆయన అడిగి, మత్తయి సువార్త 25:44 వాళ్ళు అందుకు ప్రభువా అని పిలిచారు. సో నేనేమంటున్నా అంటే, బైబిల్లో యేసయ్య, నువ్వు యేసు ప్రభు వారు నీ ముందు ఉన్నాడు అనుకో, నీ ముందు ఉన్నాడు యేసు ప్రభు వారు వచ్చి, అంటే నేను జనరల్గా చెబుతున్నా, యేసయ్య అని పిలుస్తావా, ప్రభు అని పిలుస్తావా? ప్రభు గౌరవించాలి కదా, ప్రభు అని. ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చింపబడింది, ప్రతి మోకాలు ఆ నామంలో ఉండాలి. దేవుడు ఆయన్ను క్రీస్తుగాను ప్రభుగా నియమించాడు. మరణించబడిన తర్వాత ఆయన పేరు యేసు కాదు, మరణించక మునుపు ఆయన యేసు, మరణించిన తర్వాత ఆయన ఎవరంటే క్రీస్తు. అందుకే నేను మృతులలో నుండి లేచు వరకు క్రీస్తునని మీరు ఎవరికి చెప్పవద్దు. పౌలు కూడా ఇదే ప్రసంగము, యేసే క్రీస్తని వాళ్ళందరికీ దృఢముగా సాక్ష్యం చెప్పించి, అందుకే వాళ్ళందరికీ ప్రభువు కూడా అంటాడు, ప్రభు నేను క్రీస్తునని మీరు ఎవరితో చెప్పవద్దు. నేను దేవు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు అంటే, నువ్వు దేవుని కుమారుడు అని క్రీస్తు అని నేను ఎదుగుతున్నాను. ఈయన ఇప్పుడు మరణించి లేపబడిన తర్వాత ఈయన ఇంకా యేసు ఏసయ్యా ఎందుకు ఈ లేగుడుతున్నంటే, ఆ దయ్యం పట్టిన వాళ్ళు, ఆ దయ్యాలు అయ్యే కదా అరిసింది, ఏసు ఏసు అని అరిసింది ఎవరు, ఎవరు అరిసిండ్రు, దయ్యాలా కదా, దయ్యాలు. ఈ దయ్యం ఒకటి ఉంది అపోస్తలకైన 19:2, ఏసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, మీరెవరు అన్నది. ఆ దయ్యం అనలేదు, ప్రభు నాకు తెలుసు, క్రీస్తు నాకు తెలుసు అని దయ్యం అనలేదు. దయ్యానికి ఏం తెలుసు, యేసు తెలుసు, క్రీస్తు ప్రభు కాదు. అందుకే ఈ సేనా దయ్యాలు, ఈ దయ్యాలన్నీ కూడా యేసు 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 అనటం చూస్తాం. అయితే ఈయన యేసు కాదు, మరణాన్ని జయించాడు యేసు క్రీస్తు అయిండు. ఏసేమయ్యాడంటే క్రీస్తు, క్రీస్తుగాను ప్రభుగాను అయిపోయాడు. అభిషక్తుడైతే ఇంకా నువ్వు ఏసంటే ఎలా? అందుకని ఏసయ్యా అని పిలిచేవాళ్ళు ఎవరంటే, బైబిల్ జ్ఞానము తెలియనటువంటి వారు, బైబిల్ చదవనటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు. సోదరా,
అందుకని ఆయనను మనము ప్రభువు అని పిలవాలి. ప్రభువా, ప్రభువు, క్రీస్తు ప్రభువు అని పిలవాలి. అంటే యేసయ్య అని పిలిచినట్టు బైబిల్ ఎక్కలేదు. ఉంటే నాకు చూపిమ్మా. యేసు ప్రభు వారి శిష్యులు, యేసయ్య మాకు రొట్టెలు పెట్టయ్యా, యేసయ్య ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినామయ్యా, యేసయ్య రాకడ ఎప్పుడైనా అనలేదు వాళ్ళు. ప్రభువా నీ రాకడెప్పుడు, ప్రభువా ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము, ప్రభువా నీ రాకడకు యుగానికి సూచన ఏంటి అని బైబిల్లో రాయబడింది. కానీ యేసయ్య అని పిలవలేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. అది సోదరా, నాకు తెలిసి మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. మీకేమైనా ఇంకా సందేహం ఉండదా? చాలా మంచిది, సంతోషము. యేసు క్రీస్తు ప్రభుల వారిని ఘనంగా పిలవడానికి ప్రయత్నించాలని సత్యవాక్యం తరపు నుంచి మీరు చక్కగా బోధించారు. ఈ సత్యమును నేను కూడా గ్రహించాను. అవును, క్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచి ఆయన ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఘనంగానే మనం ఆయనని పిలుచుకోవాలి, తప్ప మరి ఆ విధంగా పిలవకూడదనే సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నాము. వాక్యం చక్కగా చెప్పారు బ్రదర్, మీకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.